రాజసుధా ఛానల్ కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, స్త్రీలు వేదాలు చదవకూడదా? సాధారణంగా స్త్రీలు వేదాలు చదవకూడదని ఎక్కడా లేదట. అయితే స్త్రీలకి కొన్ని నిషిద్ధమైన రోజులు ఉంటాయి కాబట్టి, నెలలో ఋతుక్రమ బాధలు ఇవన్నీ కూడా స్త్రీలకు ఉంటాయి కాబట్టి, వేదం అన్నది పరమ పవిత్రమైంది కాబట్టి స్త్రీలు వేదాలు చదవకూడదు అని అంటారు. మరొక విషయం కూడా ఉంది, వేదాన్ని చదివేటప్పుడు కంఠస్వరం కొన్ని కొన్ని చోట్ల బిగ్గరగా కంఠస్వరం అన్నది వస్తూ ఉంటుంది. ఇలా బిగ్గరగా కంఠస్వరం చేసి వేద ఘోష చేస్తున్నప్పుడు మరి స్త్రీ సహజంగానే గర్భం తాలుస్తుంది. మరి ఆ గర్భ సంచికి ఏదైనా ముప్పు వాటిల్లుతుంది అన్న అనుమానంతో మరి పూర్వకాలము స్త్రీలు వేదాలు చదవకూడదు అని ఉంటారు. మరొక మాట, స్త్రీలు అంటే పూర్వకాలంలో కొంతమంది స్త్రీలు అభినవ భారతి, గాగ్గేయి ఇలాంటి స్త్రీలందరూ కూడా వేదాలు చదివారట. మరి చాలా వరకు జ్యోతిష శాస్త్రాన్ని వేదాన్ని చదివినట్టుగా కొన్ని పురాణాల్లో ఉంది. అయినా కూడా కొన్ని నిషిద్ధమైన రోజులు ఉంటాయి, ఋతుక్రమ బాధలు ఉంటాయి. మరి అలాగే స్త్రీలు బిగ్గరగా వేద ఘోష చేయడం వల్ల గర్భసంచికి ఏమన్నా ముప్పు వాటిల్లుతుందని పెద్దలు ఈ రకంగా చెప్పి ఉంటారు. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.